హాయ్ వ్యూవర్స్, బిగ్ బాస్ చరిత్రలో మొట్టమొదటిసారి ఉల్టా పుల్టాకి తగ్గట్టుగానే 2 వీక్స్ విన్నర్కి ఓటింగ్ జరుగుతుంది. సో ఈ వీక్ నుంచి ఫినాలే వీక్ వరకు ఓటింగ్ లైన్స్ ఓపెన్లో ఉంటాయి. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ని విన్నర్ చేసుకోవాలంటే తప్పకుండా అఫీషియల్గా ఓట్ చేయండి, మిస్డ్ కాల్స్ కూడా ఇవ్వండి. అర్జున్ ఆల్రెడీ ఫినాలే వీక్ ఎంటర్ అయిపోయాడు కాబట్టి తనకి ఈ వీక్ లీస్ట్ ఓటింగ్ వచ్చినా కానీ తనైతే ఎలిమినేట్ అవ్వడు. ఇక లీస్ట్ ఓటింగ్తో ఉన్న వాళ్ళే ఎలిమినేట్ అవుతారు. ఇక ఓటింగ్ పోల్స్ రిజల్ట్స్ చూసినట్లయితే విన్నర్ వన్ సైడ్ అన్నట్టు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే పల్లవి ప్రశాంత్ ఓటింగ్ అయితే అందరి రేంజ్లో అయితే జరుగుతూ ఉంది. ఇక సెకండ్ ప్లేస్లో అయితే శివాజీ ఉన్నారు, శివాజీకి కూడా మంచి ఓటింగ్ అయితే జరుగుతూ ఉంది. థర్డ్ ప్లేస్లో చూసుకుంటే యావరున్నాడు, లాస్ట్ వీక్తో పోలిస్తే ఈ వీక్ యావరికి ఓటింగ్ బాగా పెరిగింది. ఫోర్త్ ప్లేస్లో అయితే అమర్దీప్ ఉన్నాడు, అమర్దీప్కి కొంచెం ఓటింగ్ తగ్గినట్టు కనిపిస్తుంది. అయితే శివాజీ, యావర్, అమర్దీప్ ఈ ముగ్గురికి ఓటింగ్లో పెద్ద డిఫరెన్స్ లేదు కాబట్టి రన్నర్ ప్లేస్కి అయితే హోరాహోరీగా పోటీ జరిగేలా కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ 5th ప్లేస్లో ప్రియాంక ఉన్నప్పటికీ తను కూడా డేంజర్ జోన్లో ఉన్నట్టే. ఎందుకంటే 6th ప్లేస్లో ఉన్న అర్జున్ తనైతే ఈ వీక్ ఎలిమినేట్ కాదు కాబట్టి ప్రియాంక వర్సెస్ శోభ వీరిద్దరిలోనే ఎలిమినేషన్ జరిగే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. నా ఒపీనియన్ ప్రకారం అయితే మోస్ట్లీ శోభనే ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మీ ఓట్ ఎవరికనేది కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఎప్పటికప్పుడు బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి.